yes, third place lo vachesi manaki Medchal Malkajgiri district edaitundo Medchal Malkajgiri district is in third place. Simple thing endante industries anedi Telangana lo highest number of industries anedi ledha highest number of employment ekkada undante ultimately Rangareddy Hyderabad and Medchal Malkajgiri kabatti dani valla aa districts lo edaitundo aa districts lo manaku ekkuva GDP anedi produce aitha undannamata. Okay na tarvata in the fourth place we have Nalgonda. Nalgonda is also very very important. Fourth place lo Nalgonda undi and in fifth place we have Sangareddy. Sangareddy okay na manaku Hyderabad yokka GDP enta ante 1,62,877 crores. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి 70,870 క్రోర్స్. తర్వాత నల్గొండ 37,948 క్రోర్స్ అండ్ ఫైనల్లీ సంగారెడ్డి వచ్చేసి 36,951 క్రోర్స్. అంటే ఈ టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ని మనం గుర్తించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దీస్ ఆర్ ది టాప్ ఫైవ్ డిస్ట్రిక్ట్స్ అకార్డింగ్ టు GDP. ఓకేనా. తర్వాత మనం ఒకసారి బాటమ్ నుంచి చూద్దాం. బాటంలో మనకు ఫిఫ్త్ ప్లేస్లో ఫస్ట్ ఏదైతే ఉందంటే మనకు రాజన్న ఓకేనా 10,082 క్రోర్స్. ఓకేనా 10,082 క్రోర్స్. తర్వాత వనపర్తి 10,073 క్రోర్స్. తర్వాత నారాయణపేట్ 9,308 క్రోర్స్. తర్వాత కుమరం భీమ్ ఏదైతే ఉందో 8,211 క్రోర్స్. అండ్ ఫైనల్లీ ములుగు డిస్ట్రిక్ట్ లాస్ట్కు ఉంది ఏంటంటే GDP ప్రకారం లాస్ట్ ప్లేస్లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటిది అంటే మనకి ములుగు ఈజ్ ఎట్ లీస్ట్ ప్లేస్. 5,746 క్రోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఈజ్ బీయింగ్ జనరేటెడ్ ఫ్రమ్ ములుగు డిస్ట్రిక్ట్. ఓకేనా 5,746 కోట్ల ఇన్కమ్ ఏదైతే ఉందో ఇది మనకు ములుగు నుంచి జనరేట్ అవుతుంది అనమాట. మనకు ఫస్ట్ ప్లేస్లో రంగారెడ్డి, లాస్ట్ ప్లేస్లో ములుగు. ఓకేనా దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ ఈజీగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉందమ్మా ఒకసారి చూసుకోండి, కాన్సన్ట్రేట్ చేయండి. ఎస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎట్ కరెంట్ ప్రైసెస్ ఫర్ తెలంగాణ డిస్ట్రిక్ట్స్. అంటే ఏ తెలంగాణ డిస్ట్రిక్ట్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ పాయింట్. ఓకేనా ఏ తెలంగాణ యొక్క ఏ డిస్ట్రిక్ట్ తెలంగాణలోని ఏ డిస్ట్రిక్ట్స్లో పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎక్కువగా ఉంది అంటే తలసరి ఆదాయం ఏదైతే ఉందో తెలంగాణలోని ఏ జిల్లాలో ఎక్కువగా ఉంది అనేది ఇక్కడ మనకి క్వశ్చన్. ఓకేనా పర్ క్యాపిటా ఇన్కమ్ హయ్యెస్ట్గా ఉన్న డిస్ట్రిక్ట్స్ ఏంది అంటే మళ్ళీ మనకి ఏంటంటే రంగారెడ్డి ఈజ్ ఇన్ ఫస్ట్ ప్లేస్. రంగారెడ్డిలో తలసరి ఆదాయం అనేది ఎక్కువగా ఉండడం జరుగుతుంది. ఎంత తలసరి ఆదాయం సార్ అంటే 6,58,757 రూపీస్. ఓకేనా 6,58,757 రూపాయలు. ఓకేనా ఇదనేది పర్ క్యాపిటా ఇన్కమ్. ఈ పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది మనం రంగారెడ్డి డిస్ట్రిక్ట్లో చూడడం జరుగుతూ ఉంది. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ప్రకారం ఏ జిల్లా హయ్యెస్ట్ ప్లేస్లో ఉంది అంటే మనకి రంగారెడ్డి జిల్లా. ఓకేనా లేదా ఏ జిల్లాలోని ప్రజలు హయ్యెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ని పొందుతూ ఉన్నారు అంటే మనకి వన్స్ అగైన్ రంగారెడ్డి జిల్లా. ఓకేనా సెకండ్ ప్లేస్లో ఆబ్వియస్లీ హైదరాబాద్. 3,51,332 రూపీస్ ఈజ్ ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ హైదరాబాద్. ఓకేనా 3,51,332 రూపీస్ అనేది హైదరాబాద్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్గా ఉండడం జరుగుతుంది. తర్వాత మేడ్చల్ మల్కాజ్గిరి. మేడ్చల్ మల్కాజ్గిరి ఏదైతే ఉందో 2,40,008 రూపీస్. 2,40,008 రూపీస్ అనేది మనకి మేడ్చల్ మల్కాజ్గిరి యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్. తర్వాత మెదక్ 2,29,833 రూపీస్. ఓకేనా 2,29,833 రూపీస్ అనేది మెదక్ డిస్ట్రిక్ట్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్. తర్వాత ఫిఫ్త్ ప్లేస్లో వి హ్యావ్ మహబూబ్ నగర్ 2,23,348. యాక్చువల్లీ నేను ఇక్కడ టాప్ ఫైవ్ బాటమ్ ఫైవ్ చెప్తున్నా. ఓకేనా టాప్ ఫైవ్ బాటమ్ ఫైవ్ని తీసుకుంటున్నా బట్ దే మే ఆస్క్ వాళ్ళు ఎక్కడైనా అడగవచ్చు. అంటే ర్యాండమ్గా మహబూబాబాద్ ఉంది, మహబూబాబాద్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ ఏంటిది. మనం ఇక్కడ టాప్ ఫైవ్ డిస్కస్ చేస్తున్నాం, ఓన్లీ టాప్ ఫైవ్ బాటమ్ ఫైవ్ డిస్కస్ చేస్తున్నామని మీరు కూడా టాప్ ఫైవ్ బాటమ్ ఫైవ్ చూసుకొని పోవడం కాదు. ఒకసారి రఫ్గా ఒక ఐడియా ఉండాలి. ఓకేనా రఫ్గా ఒక ఐడియా అనేది ఉండాలి. టాప్ ఫైవ్ బాటమ్ ఫైవ్ ఆర్ ఇంపార్టెంట్. ఎస్ టాప్ ఫైవ్ బాటమ్ ఫైవ్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఓరియంటేషన్లో, అది ఇంపార్టెంటే. బట్ క్వశ్చన్ అనేది ఎక్కడి నుండైనా రావచ్చు కాబట్టి ఒకసారి రఫ్గా ఒక ఐడియా పెట్టుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నౌ మనం బాటమ్ ఫైవ్ ఒకసారి చూద్దాం. రైట్ ఇక్కడ జోగులాంబ, జోగులాంబ 1,49,606 రూపీస్. 1,49,606 రూపీస్ ఇస్ ది పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ జోగులాంబ. ఓకేనా జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్. తర్వాత నారాయణపేట చూస్తే 1,43,428 రూపీస్ అనేది ఏదైతుందో ఇది అంత పర్ క్యాప్ యావరేజ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఆఫ్ దట్ డిస్ట్రిక్ట్. ఓకేనా ఆ డిస్ట్రిక్ట్లో యావరేజ్గా పబ్లిక్కి 1,43,000 అనేది రావడం జరుగుతూ ఉంది. వరంగల్ అర్బన్. ఓకేనా వరంగల్ అర్బన్ అంటే ప్రజెంట్లీ వీ కాల్ ఇట్ యాజ్ హనంకొండ డిస్ట్రిక్ట్ ఏంటంటే 1,38,387 అనేది వరంగల్ అర్బన్ లేదా హనంకొండ డిస్ట్రిక్ట్ యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్. లాస్ట్ నుంచి థర్డ్ ప్లేస్లో ఉంది. లాస్ట్ నుంచి సెకండ్ ప్లేస్ కుమరం భీమ్ 1,37,488 రూపీస్. తర్వాత లాస్ట్ ప్లేస్లో
వికారాబాద్ పర్ క్యాపిటా ఇన్కమ్ పరంగా లాస్ట్ ప్లేస్ లో ఉన్న తెలంగాణలోని డిస్ట్రిక్ట్ ఏంటిది అనే క్వశ్చన్ కి మన ఆన్సర్ ఇస్ వికారాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో దట్ ఇస్ ఎట్ లాస్ట్ ప్లేస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఇన్ తెలంగాణ ఓకేనా 1,32,479 రూపాయస్ అనేది మనకు వికారాబాద్ లోని పర్ క్యాపిటా ఇన్కమ్ గా కనిపిస్తా ఉంది ఓకేనా ఇందాక మనం చూసినాం జీడీడీపీ చూసినాం జీడీడీపీ తర్వాత పర్ క్యాపిటా ఇన్కమ్ చూసినాం ఒకసారి జీడీడీపీని చూస్తే హైయెస్ట్ ప్లేస్లో రంగారెడ్డి ఉంది అండ్ లీస్ట్ ప్లేస్లో ములుగుంది ఓకేనా తర్వాత చూస్తే రంగారెడ్డి మళ్ళీ పర్ క్యాపిటాలో కూడా రంగారెడ్డి ఫస్ట్ ప్లేస్లో ఉంది బట్ ఇక్కడ లాస్ట్ ప్లేస్లో చూస్తే మనకి వికారాబాద్ అనేది లాస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది ఓకేనా రైట్ ఎస్ యాన్యువల్ రెయిన్ఫాల్ ఎంత ఏ సంవత్సరం ఎంత రెయిన్ఫాల్ పడ్డది అనేది ఇక్కడ మనకు క్లియర్గా చూపిస్తున్నారు ఓకేనా తెలంగాణలో రెయిన్ఫాల్ ఏ సంవత్సరం ఎంత రెయిన్ఫాల్ పడ్డది అంటే చూడండి 2014-15లో కేవలం 682 mm ఆఫ్ రెయిన్ఫాల్ మాత్రమే మనకు కనిపించింది ఓకేనా 682 mm ఆఫ్ రెయిన్ఫాల్ మాత్రమే కనిపించింది మన యావరేజ్ ఏదైతే 900s లో ఉందో ఆ 900s కంటే కూడా ఇది చాలా తక్కువ తర్వాత 15-16లో 717 mm తర్వాత 16-17 ఏదైతే ఉందో 16-17లో 1,019 mm ఆఫ్ రెయిన్ఫాల్ మనకు కనిపించింది 1,019 mm ఆఫ్ రెయిన్ఫాల్ విచ్ ఇస్ లైక్ సఫిషియంట్ రెయిన్ఫాల్ అనమాట తర్వాత 17-18లో 841 mm ఆఫ్ రెయిన్ఫాల్ హ్యావ్ బీన్ సీన్ ఇన్ తెలంగాణ తర్వాత ఇన్ ది ఇయర్ 18-19 748 mm ఆఫ్ రెయిన్ఫాల్ ఈస్ బీన్ సీన్ ఇన్ తెలంగాణ అండ్ ఇన్ ది ఇయర్ 2019-2020 1,033 mm ఆఫ్ రెయిన్ఫాల్ ఓకేనా 1,033 mm ఆఫ్ రెయిన్ఫాల్ అనేది మనకు తెలంగాణలో కనిపించింది అండ్ ఫైనల్లీ 2020-2021లో 1,322 mm అందుకే అప్పుడు వర్షాలు బాగుపడి చాలా హెవీ వర్షం అది ఓకేనా మనకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ వర్షాలు 1,322 mm ఆఫ్ వాటర్ని మనం ఆఫ్ రెయిన్ఫాల్ని 2020-2021లో చూడడం జరిగింది దిస్ ఈజ్ రెయిన్ఫాల్ మనకంటే ఏ సంవత్సరం ఎంత రెయిన్ఫాల్ పడ్డది అనేది కూడా మనం ఇక్కడ చూడడం జరుగుతుంది మేబీ ఓకేనా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది రైట్ డిస్ట్రిక్ట్ లెవెల్ క్రాపింగ్ ఇంటెన్సిటీ ఇండెక్స్ ఫర్ 2019-2020 ఇక్కడ చూడండి క్రాపింగ్ ఇంటెన్సిటీ అంటే ఏంటిదంటే ఫస్ట్ మీకు ఇంటెన్సిటీ అనే వర్డ్కి అర్థం తెలవాలి ఓకేనా వాట్ ఈస్ ఇంటెన్సిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వస్తువు ఉందనుకోండి మనం తరచుగా వాడుతున్నాం అనుకోండి మనం ఆ వస్తువు యొక్క వాడే ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నట్టు ఓకేనా లేదా ఒక వస్తువు ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీ బైక్ తీసుకోండి ఇఫ్ యూ హ్యావ్ ఎ బైక్ మీరు డైలీ వాడుతున్నారు అనుకోండి అంటే గల్లీకి పోవాలన్నా ఫ్రెండ్ దగ్గరికి పోవాలన్నా ప్రతి చిన్న పనికి అంటే నడుచుకుంటూ వెళ్ళే చేసే పనికి కూడా మీరు బైక్ తీసి వాడుతున్నారు అనుకోండి బైక్స్ కొన్న కొత్తలు అట్లుంటుంది బేసిక్గా అప్పుడు దాని యూసేజ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువనట్టు ఓకేనా దాని యూసేజ్ ఇంటెన్సిటీ అనేది ఎక్కువనట్టు ఓకేనా లేదా మనం బండి కొన్నాం 6 వారానికి ఒకసారి 10 రోజులకు ఒకసారి బండి తీసి వాడుతున్నాం లేదా నార్మల్ టైమ్స్లో వదిలేస్తున్నాం మళ్ళీ మనమే కాలు నడుకునే వెళ్ళిపోతున్నాం అనుకోండి అప్పుడు దాని యూసేజ్ ఇంటెన్సిటీ అనేది తక్కువనట్టు ఇక్కడ కూడా మనం చూసినట్లయితే మనం సాయిల్ ఇంటెన్సిటీ ఎంత అంటే సాయిల్ని మనం ఎంత మనం యూజ్ చేస్తున్నాం ఎన్నిసార్లు పండిస్తున్నాం ఒక భూమిలో ఎన్నిసార్లు పంట పండిస్తున్నాం అనేది మనకు క్రాపింగ్ ఇంటెన్సిటీ కింద వస్తుంది ఓకేనా అంటే ఎంత రెగ్యులర్గా పండిస్తున్నాం అంటే అనేది ఇక్కడ మనం క్రాపింగ్ ఇంటెన్సిటీగా చూడాలి అంటే ఉన్న భూమిని మీకు ఒక ఎకరం భూమి అంటే 1 ఎకర్ ఆఫ్ ల్యాండ్లో మీరు ఒక సంవత్సరానికి ఎన్నిసార్లు పంట పండిస్తున్నారు అనేది ఇక్కడ చెప్పదలుచుకున్న మ్యాటర్ ఓకేనా మనం 3 సార్లు పంట పండిస్తున్నామా 2 సార్లు పంట పండిస్తున్నామా లేదా ఒక్కసారే పంట పండిస్తున్నామా అనేది మనం క్రాపింగ్ ఇంటెన్సిటీగా చూడడం జరుగుతుంది ఓకేనా ఇక్కడ చూసినట్లయితే తెలంగాణ యొక్క యావరేజ్ ఎంత ఉంది అంటే 136 పాయింట్స్ ఉంది 136 పాయింట్స్ అనేది ఓవరాల్ తెలంగాణ యొక్క క్రాపింగ్ ఇంటెన్సిటీ పాయింట్ ఓకేనా మనకి ఎగ్జామ్లో వాట్ ఈస్ ద యావరేజ్ క్రాపింగ్ ఇంటెన్సిటీ పాయింట్స్ ఆఫ్ తెలంగాణ అని వస్తే మీరు 136 అని ఆన్సర్ పెట్టచ్చు కానీ ఇక్కడ మనకు వివిధ డిస్ట్రిక్ట్స్కి సంబంధించినవి చూపిస్తూ ఉన్నాం ఓకేనా ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం తెలంగాణ మ్యాప్ ఈ తెలంగాణ మ్యాప్లో ఏది ఇక్కడ చూడండి ఏ డిస్ట్రిక్ట్లో ఎంత మనకు క్రాపింగ్ ఇంటెన్సిటీ ఉందనేది ఇక్కడ మనం చూడడం జరుగుతూ ఉంది ఓకేనా అంటే చూడండి 136 అంటే ఏంటిదండి ఇక్కడ మీరు ఒక ఇండికేషన్ లాగా పెట్టుకుంటే తెలంగాణలో వ్యవసాయం కింద ఏదైతే భూమి ఉందో తెలంగాణ మొత్తంలో ఏదైతే వ్యవసాయం కింద భూమి ఉందో ఆ వ్యవసాయానికి సంబంధించిన భూమిని మనము ఒక్క పంట అయితే 100% ఇస్తున్నాం ఒక్క పంట 100% ఇస్తున్నాం కానీ కేవలం 36% రెండో పంట పండుతుంది అని అర్థం ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి తెలంగాణలో మొత్తం భూమి ఉంటే మొత్తం భూమిలో ఫస్ట్ పంట ఏదైతుందో ఆ ఫస్ట్ పంట మొత్తం పండుతుంది ఓకేనా 100కి 100% పంట పండిస్తున్నాం ఫస్ట్ సారి
ఓకేనా. కానీ ఈ సెకండ్ సార్ ఏదైతుందో ఈ సెకండ్ పంట కేవలం 36% మాత్రమే ఉంది అనే పాయింట్ ని మీరు అర్థం చేసుకోండి. దట్ ఈస్ క్రాపింగ్ ఇంటెన్సిటీ. ఓకేనా, కేవలం 36% ఆఫ్ ద భూమికే అంటే సెకండ్ పంట పండించేంత వీలుంది, అంటే ఫెసిలిటీస్ ఉన్నాయి లేదా ఇరిగేషన్ ఫెసిలిటీ అనేది కేవలం సెకండ్ పంట 36% భూమిలో పండించేంత ఇరిగేషన్ ఫెసిలిటీ మాత్రమే మనకుంది. దట్ ఈస్ క్రాపింగ్ ఇంటెన్సిటీ. ఆ పాయింట్ అర్థం చేసుకోండి. ఓకేనా, రైట్. ఇక్కడ చూసినట్లయితే మనకి డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్కి డిఫరెంట్ డిఫరెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఓకేనా, అందులో మనకు తెలంగాణ యొక్క యావరేజ్ మొత్తం కనుక తీసినట్లయితే మనకి ఎంత అవుతుంది అంటే 136 పాయింట్స్ అవుతాయి. మరి 136 పాయింట్స్తో తెలంగాణ యావరేజ్ ఉంటే మరి తెలంగాణలోని ఏ డిస్ట్రిక్ట్లో మనకు హైయెస్ట్గా ఉంది అంటే నిజామాబాద్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో నిజామాబాద్ డిస్ట్రిక్ట్లో క్రాపింగ్ ఇంటెన్సిటీ అనేది 178.50 పాయింట్స్తో ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది అనమాట. ఓకేనా, 178.50 పాయింట్స్తో నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అనేది క్రాపింగ్ ఇంటెన్సిటీలో ఫస్ట్ ప్లేస్లో ఉంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్రాపింగ్ ఇంటెన్సిటీ గురించి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో ఎంత అనేది 136. తర్వాత స్టేట్ మొత్తంలో హైయెస్ట్ క్రాపింగ్ ఇంటెన్సిటీ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది అంటే మనకు వి హ్యావ్ నిజామాబాద్, దట్ ఈస్ విత్ 178.50 పాయింట్స్. ఎస్, లెట్ అస్ మూవ్ ఫార్వర్డ్. బెనిఫిషరీస్ ఆఫ్ రైతు బంధు యాజ్ పర్ ల్యాండ్ హోల్డింగ్ కేటగిరీ అంటే చూడండి, యాసంగిలో మొత్తం రైతు బంధు ఇవ్వడం జరిగింది కదా. రైతు బంధు ఇచ్చినప్పుడు ఏ కమతాలు అంటే మనం ఏ ల్యాండ్ హోల్డింగ్స్ ఉన్న ప్రజలకు ఎంత మనీ వచ్చింది అనేది ఇక్కడ కనుక చూసినట్లయితే less than 2.47 acre. ఓకేనా, less than 2.47 అంటే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో మనం మార్జినల్ ఫార్మర్ అంటాం, ఉపాంత రైతులు అంటాం. ఓకేనా, ఒక హెక్టార్ భూమి లేదా 2.5 ఎకరాలు, ఎగ్జాక్ట్లీ 2.5 ఎకరాలు కాదు, కరెక్ట్గా చెప్పాలంటే 2.47 ఎకర్స్, ఈ 2.47 ఎకర్స్ కంటే తక్కువ భూమి ఉన్న వాళ్ళని మనం ఏమంటాం, వి కాల్ దెమ్ యాజ్ మార్జినల్ ఫార్మర్స్. ఆ మార్జినల్ ఫార్మర్స్కి దాదాపు 72.58% ఆఫ్ ద ఫండ్స్ని షేర్ చేయడం జరిగింది. ఓకేనా, అంటే మన తెలంగాణలో ఏ రైతులకు రైతు బంధు స్కీమ్ ద్వారా ఎక్కువ మనీని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అంటే మార్జినల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఉపాంత రైతులు ఎవరైతే ఉన్నారో, ఉపాంత రైతులు లేదా మార్జినల్ రైతులు అంటే ఎవరు, ఎవరి దగ్గరైతే 2.5 ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్నదో వాళ్ళని ఉపాంత రైతులు అనడం జరుగుతుంది. మొత్తం పర్సెంట్లా, ఓకేనా, మొత్తం పర్సెంట్లా వాళ్లకు 72.58% రావడం జరిగింది. తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఉన్న ఎవరంటే స్మాల్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఏమంటున్నాం మనం, చిన్న రైతులు అంటున్నాం. చిన్న రైతులు అంటే 2.5 ఎకరాల నుండి దాదాపు 5 ఎకరాల వరకు, అంటే 4.94 ఎకరాల వరకు, అంటే 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళని మనం చిన్న రైతులు అంటాం. వాళ్లకు దాదాపు 18.30% అనేది ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత సెమీ మీడియం చూసుకుంటే 5 ఎకర్స్ నుంచి దాదాపు 10 ఎకర్స్, 5 ఎకర్స్ నుంచి 10 ఎకర్స్ మధ్యలో ఉన్న ఫార్మర్స్ని ఏమంటామంటే, అంటే 5 ఎకర్స్ నుంచి 10 ఎకర్స్ మధ్యలో ల్యాండ్ ఉన్న ఫార్మర్స్ని ఏమంటామంటే మనం సెమీ మీడియం ఫార్మర్స్ అంటాం. వాళ్ళకి దాదాపు 7.64% ఆఫ్ ద షేర్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత మీడియం అంటే 10 ఎకరాల నుంచి దాదాపు 25 ఎకరాలు, ఓకేనా, ఎగ్జాక్ట్ నెంబర్స్ కాకుండా రౌండ్ ఫిగర్స్లో మాట్లాడుకుంటే 10 ఎకర్స్ నుంచి 25 ఎకర్స్ ఆఫ్ ద ల్యాండ్ ఎవరి దగ్గర నుంచి ఉంటుందో వాళ్ళని మనం మీడియం ఫార్మర్స్ అంటాం. ఆ మీడియం ఫార్మర్స్కి 1.38% ఆఫ్ ద షేర్ ఇవ్వడం జరిగింది. మొత్తం రైతు బంధులో 100 రూపీస్ ఇస్తే గవర్నమెంట్ ఆ 100 రూపీస్ని వీళ్ళకు 72, వీళ్ళకు 18, వీళ్ళకు 7, వీళ్ళకు 1.38. తర్వాత లార్జ్ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో అంటే 24 ఎకరాల కంటే 24.78 అంటే దాదాపు 25 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం లార్జ్ ఫార్మర్ అంటాం. వాళ్లకు 0.10% ఆఫ్ ద షేర్ అనేది పోవడం జరిగింది. ఓకేనా, 0.10% ఆఫ్ ద షేర్ అనేది రైతు బంధు కింద ఇవ్వడం జరిగింది. ఓకేనా, అంటే మొత్తం 100 రూపీస్ కనుక గవర్నమెంట్ రిలీజ్ చేస్తే 72.58% మార్జినల్ ఫార్మర్స్కి వెళ్ళింది ఆ ఫండ్. ఆ తర్వాత 18.3% ఆఫ్ ద ఫండ్ ఎవరికి వెళ్ళింది అంటే దాదాపు మనకి స్మాల్ ఫార్మర్స్కి, సెమీ మీడియంకి ఎంత వెళ్ళిందంటే 7.64%, మీడియం ఫార్మర్స్కి 1.38%, అండ్ లార్జ్ ఫార్మర్స్కి 0.10% అనమాట. తర్వాత యాజ్ పర్ కమ్యూనిటీ కనుక మనం చూసినట్లయితే, బెనిఫిషరీస్ ఆఫ్ రైతు బంధు యాజ్ పర్ సోషల్ కేటగిరీ ఇన్ యాసంగి 2021-2023 మొత్తం టోటల్ బెనిఫిషరీస్ ఎంతమంది అంటే 63 లాక్స్ అనేది టోటల్ బెనిఫిషరీస్. దాంట్లో నుండి
33 lakhs people are from BC category. Okay, na? Backward community, backward caste and community ye dey tundo. Din ke manam 53.33% eladam jargindi. Aa tarvata scheduled caste 13.19%. Ikkada others chusinatlayite 20.72% and scheduled tribe vachesi 12.76% ga undanamata. Okay, na? These figures are very very important. Ee figures ni meeku socio economic outlook lo bhaganga kaakunda గవర్నమెంట్ స్కీమ్స్లో భాగంగా కూడా ఈ క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. ఓకేనా, గవర్నమెంట్ స్కీమ్స్లో భాగంగా తీసుకొని ఈ క్వశ్చన్స్ని ఈజీగా రేజ్ చేయవచ్చు. కాబట్టి ఒకసారి చూసుకోండి. రైట్, డిస్ట్రిక్ట్ లెవెల్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ ఫర్ 2020-2021. యాక్చువల్లీ ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ అనేది ఒకసారి పక్కన పెడితే, క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ను స్టార్ట్ చేసిన తొలి స్టేట్గా మన తెలంగాణ స్టేట్ను గౌరవించడం జరుగుతుంది. ఓకేనా, క్రాప్ డైవర్సిఫికేషన్ కోసం ఒక ఇండెక్స్ తీసుకొచ్చి ఆ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్ని ప్రాపర్గా మెయింటైన్ చేసిన మొట్టమొదటి స్టేట్ ఏంటిది అంటే దానికి ఆన్సర్ వచ్చేసి మన తెలంగాణ స్టేట్ అవుతుంది. ఇప్పుడు క్రాప్ డైవర్సిఫికేషన్ గురించి చూసినట్లయితే అందరికీ తెలుసు వాట్ ఈస్ క్రాప్ డైవర్సిఫికేషన్ అంటే, ఒకటే పంట పండించడం కాకుండా కొంచెం ఈ సీజన్లో ఒకటి, నెక్స్ట్ అంటే నెక్స్ట్ సీజన్లో వేరొకటి క్రాప్ని చేంజెస్ చేయడం. క్రాప్లో ఒకటే పంట, ఒక వరి ఉన్నదనుకోండి 10 సంవత్సరాలు పండించడం, లేదా ఒక కాటన్ ఉందనుకోండి దాన్ని కంటిన్యూస్గా 10 ఇయర్స్ పండించడం, ఇలా కాకుండా క్రాప్ని చేంజెస్ చేయడం. క్రాప్ చేంజెస్ని మనం క్రాప్ డైవర్సిఫికేషన్ అనొచ్చు, లేదా అంతర పంటలు వేసినా కూడా కొన్నిసార్లు డైవర్సిఫికేషన్ అనొచ్చు. అట్లా క్రాప్ డైవర్సిఫికేషన్లో ఫస్ట్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏంటిది అనకు మన క్వశ్చన్ వస్తే మనకు అది నిర్మల్. 0.80 పాయింట్స్తోని నిర్మల్ అనేది మనకు ఫస్ట్ ప్లేస్లో ఉండడం జరిగింది. ఓకేనా, తర్వాత వి హ్యావ్ వికారాబాద్ సెకండ్ ప్లేస్లో. క్రాప్ డైవర్సిఫికేషన్లో సెకండ్ ప్లేస్లో మనకు ఉంది ఏంటంటే వికారాబాద్, అండ్ సంగారెడ్డి ఈజ్ ఇన్ థర్డ్ ప్లేస్. సంగారెడ్డి మనకి థర్డ్ ప్లేస్లో ఉంది, ఫాలోడ్ బై రంగారెడ్డి అనేది మనకి ఫోర్త్ ప్లేస్లో ఉంది, అండ్ వి హ్యావ్ జోగులాంబ గద్వాల ఎట్ ఫిఫ్త్ ప్లేస్లో మనకి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ అనేది కనిపిస్తూ ఉంది. మనం బాటంలో చూస్తే జగిత్యాల్ 0.42%, మెదక్ 0.40%, ఫాలోడ్ బై సూర్యాపేట్ 0.36%, కరీంనగర్ విత్ 0.34%, అండ్ లాస్ట్ ఈజ్ పెద్దపల్లి విత్ 0.33%. మీరు ఈ టేబుల్ని కూడా, అంటే డిస్ట్రిక్ట్స్ని కూడా ఒకసారి ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఈ ఫిగర్స్ని మనం ఏ టేబుల్ చూపించినా దాని పక్కన ఇండియా కానీ తెలంగాణ కానీ కనిపిస్తే, అంటే ఒకసారి కంపేర్ చేసుకోవడానికి చూడండి, అంటే మీ జియోగ్రఫికల్ మీ డిస్ట్రిక్ట్ ఏది, మీ డిస్ట్రిక్ట్ చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్ట్ సంగతి ఏంది, ఇక్కడ ఈ ఇండికేషన్ ఏం చూపిస్తుంది. ఓకేనా, 0.33 నుంచి 0.42 వరకు ఈ డార్క్ ఆరెంజ్ కలర్, ఓకేనా, తర్వాత 0.42 నుండి 0.52 వరకు లైట్ ఆరెంజ్ కలర్, ఇవి ఏదైతే ఉన్నాయో దీన్ని ఒకసారి వీడియో పాజ్ చేసుకొని దీన్ని కంపేర్ చేసుకొని దానికి ఈ ఇండెక్స్ని మీరు కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే అట్లీస్ట్ మీ డిస్ట్రిక్ట్ ఏంది, మీ పక్కనున్న డిస్ట్రిక్ట్ పరిస్థితి, మీ డిస్ట్రిక్ట్ పరిస్థితి ఏంది, మీ పక్కనున్న డిస్ట్రిక్ట్ పరిస్థితి ఏందనేది మీరు చూసుకోగలిగితే ఎగ్జామ్లో రేపు ఎప్పుడైనా క్వశ్చన్ వస్తే ఇట్ విల్ బీ వెరీ యూస్ఫుల్ ఫర్ యూ. ఓకేనా, కాబట్టి ఈ ఫొటోస్ అన్నిటినీ, ఈ పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని రీప్రజెంట్ చేయడానికి కారణం కూడా అదే, ఎందుకంటే సో దట్ మనం ఏదైతే చూస్తామో అది మనకు బాగా గుర్తుంటుంది కాబట్టి వీటిని ఇక్కడ రీప్రజెంట్ చేయడం జరిగింది. యు ప్లీజ్ ట్రై టు డూ దట్. ఎస్, ఇక్కడ చూసినట్టయితే నిర్మల్ క్రాప్ డైవర్సిఫికేషన్ ఇండెక్స్లో నిర్మల్ అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంది, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ అనేది లాస్ట్ ప్లేస్లో ఉంది. ఓకేనా, ప్లీజ్ రిమెంబర్ దిస్. నాకు తెలిసి మన డిస్ట్రిక్ట్, మీ పర్సనల్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది ఫస్ట్ ప్లేస్లో కానీ లాస్ట్ ప్లేస్లో కానీ ఉంటే అది 100% గుర్తుంటుంది. ఓకేనా, వాట్ ఎవర్ మేబీ ద ఇండెక్స్ ఏదైనా కానీ మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్స్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నా లేదా మనకు సంబంధించిన డిస్ట్రిక్ట్ లాస్ట్ ప్లేస్లో ఉన్నా ఫస్ట్ టాప్ 2, ఆఫ్ కోర్స్ టాప్ 5 వరకు అనుకోవచ్చు, టాప్ 5లో ఉన్నా బాటమ్ 5లో ఉన్నా అది మనకు మాత్రం మనకి 100% గుర్తుంటుంది, గుర్తుండాలి కూడా ఇక తప్పదు. రైట్, ఆయిల్ పామ్ ప్రొడక్షన్. ఈ మధ్యల కాలంలో ఆయిల్ పామ్ ప్రొడక్షన్ అనేది చాలా ఇంపార్టెన్స్ కూడుకున్న విషయం, కాబట్టి ఇక్కడ ఆయిల్ పామ్ గురించి మెన్షన్ చేయడం జరిగింది. ఆయిల్ పామ్ ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ బిట్వీన్ 2014-15 to 2019-20. ఓకేనా, ఆయిల్ పామ్ ప్రొడక్షన్ అనేది ఏ విధంగా ఇంక్రీజ్ అయింది అనేది ఇక్కడ చూడండి. ఎస్, ప్రొడక్షన్ ఇన్ తెలంగాణ ఇన్ మిలియన్ టన్స్. ఓకేనా, మిలియన్ టన్స్, మెట్రిక్ టన్స్లో చూసినట్టయితే ఎంత ఉందంటే మనకు చూడండి, 2014-15లో 57,873 మెట్రిక్ టన్స్గా ఉన్నది, కాస్త 2019-20కి 2,08,826, ఎంత
2,08,826 metric tons ఇక్కడ షేర్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇండియన్ ప్రొడక్షన్ ఓకేనా, షేర్ ఆఫ్ తెలంగాణ అంటే మొత్తం ఆల్ ఇండియా ప్రొడక్షన్ లో, ఆల్ ఇండియా ఆయిల్ పామ్ ప్రొడక్షన్ లో వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ తెలంగాణ అనేది మనం కనుక చూసినట్లయితే మన షేర్ ఎంత అంటే ఇప్పుడు 13.52% ఓకేనా. 2019-2020 లో షేర్ ఆఫ్ తెలంగాణ ఈజ్ 13.52%, వేర్ యాజ్ 2014-15 లో చూస్తే 5.10% వాజ్ ది షేర్ ఆఫ్ తెలంగాణ ఇన్ ఇండియాస్ ఆయిల్ పామ్ ప్రొడక్షన్ ఓకేనా. అదే 2015-16 లో చూసుకుంటే తెలంగాణ యొక్క షేర్ ఎంత, 5.81%. తర్వాత అది కాన్స్టాంట్లీ ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చి ఇవాళ రోజున తెలంగాణ యొక్క షేర్ ఆయిల్, ఇండియా యొక్క ఆయిల్ పామ్ ప్రొడక్షన్లో తెలంగాణ యొక్క షేర్ ఎంత అంటే మనకు 13.52%గా కనిపిస్తూ ఉంది. ఎస్, లెట్ అస్ గో ఫార్వర్డ్. ఈ నంబర్ గుర్తుంచుకోవాలి. అట్ ద సేమ్ టైం దిస్ నంబర్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఎస్, కాంట్రిబ్యూషన్ ఆఫ్ టాప్ 5 స్టేట్స్ టు రైస్ ప్రొక్యూర్మెంట్ బై ఎఫ్సిఐ, రైస్ ప్రొక్యూర్మెంట్ బై ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా బిట్వీన్ 2015 నుంచి 2020 మధ్యలో రైస్ ఏవైతే ఎఫ్సిఐ ఏదైతే ఉందో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎక్కువ భాగం రైస్ ఇచ్చిన టాప్ 5 స్టేట్స్ ఏంటిది అనేది మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూసినట్లయితే కలర్స్ని చూడండి, డార్క్ గ్రీన్ కలర్ ఏదైతే ఉందో దిస్ డార్క్ గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ పంజాబ్ ఓకేనా, దిస్ డార్క్ గ్రీన్ కలర్ రిప్రజెంట్స్ పంజాబ్ అండ్ దిస్ సంబౌట్ లైట్ కలర్ రిప్రజెంట్స్ తెలంగాణ అండ్ ది వెరీ లైట్ గ్రీన్ రిప్రజెంట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ దిస్ లైట్ ఆరెంజ్ రిప్రజెంట్స్ ఆస్ ఒడిశా అండ్ దిస్ డార్క్ ఆరెంజ్ కలర్ రిప్రజెంట్స్ ఛత్తీస్గఢ్ ఓకేనా. ఇక్కడ చూసినట్లయితే మీకు హయ్యెస్ట్ ప్రపోర్షన్ ఆఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ప్రతిసారి హయ్యెస్ట్ ప్రపోర్షన్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ పంజాబ్. 2015-16లో టాప్ 5 స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, టాప్ 5 స్టేట్స్ అంటే ఎఫ్సిఐకి బియ్యం ఇచ్చిన ఓకేనా, ఎఫ్సిఐకి రైస్ ఇచ్చిన టాప్ 5 స్టేట్స్ని కనుక చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ ప్లేస్లో పంజాబ్ ఉంది ఓకేనా 2015లో ఓకేనా. తర్వాత సెకండ్ ప్లేస్లో ఏదిందంటే మనకి ఆంధ్రప్రదేశ్ ఉంది, ఆంధ్రప్రదేశ్. తర్వాత మనకి ఏదిందంటే ఛత్తీస్గఢ్ ఉంది ఓకేనా, ఛత్తీస్గఢ్. తర్వాత వి హ్యావ్ ఒడిషా, ఆ తర్వాత తెలంగాణ ఉంది విత్ 4.6%. ఓకేనా, ఇవి వరుసగా ఏ స్టేట్స్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత అనేది. 29% పంజాబ్ అనేది 29% ఇవ్వడం జరిగింది 2016లో. తర్వాత తెలంగాణ 9.4 కొంతవరకు ఇంక్రీజ్ అయింది. తర్వాత ఆంధ్ర 9.8% ఇచ్చింది. తర్వాత ఒడిషా 9.5 అండ్ ఛత్తీస్గఢ్ 10.6. తర్వాత ఇన్ ది ఇయర్ 2017 పంజాబ్ 31%, ఓకేనా 31, ఫాలోడ్ బై తెలంగాణ 9.5, ఆంధ్ర 10.5, ఒడిషా 8.6, ఛత్తీస్గఢ్ 8.5. తర్వాత 2018లో పంజాబ్ 25.5, తర్వాత తెలంగాణ వచ్చేసి 11.7, నెక్స్ట్ ఆంధ్ర 10.8, నెక్స్ట్ ఒడిషా 10% అండ్ ఛత్తీస్గఢ్ 8.9. తర్వాత ఈ రెండు 19-20 ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. 2019లో పంజాబ్ ఎంత అంటే 21%, తెలంగాణ ఇక్కడ ఇంక్రీజ్ అయింది 14.4%, ఆంధ్ర 10.7% అండ్ ఒడిషా 9.3%, ఛత్తీస్గఢ్ 9.7%. తర్వాత 2020లో పంజాబ్ నుండి 22.6%, అగైన్ తెలంగాణ 15.7%, ఆంధ్ర 9.4%, తర్వాత ఒడిషా 8.8 అండ్ ఛత్తీస్గఢ్ 7.8. అంటే ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏదవుతుందో ఆ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి ఎక్కువగా రైస్ ఇచ్చే స్టేట్స్లో మన తెలంగాణ కూడా ఉంది. అండ్ తెలంగాణ యొక్క షేర్ అనేది ఎవ్రీ ఇయర్ ఇంతగా ఉండుకుంటూ వస్తుంది. 2015లో 4.6 ఉండగా 16లో 9.4 అయింది ఓకేనా, తర్వాత 17లో 9.5, 18లో 11.7, 19లో 14.4 అండ్ 20లో 15.7. ఒకవేళ ఈ టాప్ 5 స్టేట్స్లో కూడా ఫస్ట్ స్టేట్ ఏంటిది అంటే మనకి పంజాబ్గా గుర్తించవచ్చు మనం. అంటే ఎఫ్సిఐకి ప్రతి సంవత్సరం హయ్యెస్ట్గా రైస్ని పంపిస్తున్న స్టేట్ ఏంటిదంటే వి హ్యావ్ పంజాబ్ ఓకేనా, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి, రైట్? ఇండస్ట్రీ సెక్టర్ గురించి కొంచెం మాట్లాడుకున్నట్టయితే ఇప్పుడు
contribution of the subsectors to industry of GSVA at current prices in Telangana 2021-2022. Industrial sector edaithundo ఈ ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క సబ్ సెక్టార్స్ గురించి ఇక్కడ మనం మాట్లాడడం జరుగుతూ ఉంది. ఓకేనా, ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క సబ్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కావచ్చు, ఈ కన్స్ట్రక్షన్ కావచ్చు, ఈ మైనింగ్ అండ్ క్వారీయింగ్ కావచ్చు, అండ్ ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో, ఈ ఒక్కొక్కటి సబ్ సెక్టార్స్ ఎంత మనకు టోటల్ 20% దాకా ఏదైతే 20% దాకా ఏదైతే ఇండస్ట్రియల్ సెక్టార్ యొక్క షేర్ ఉందో దాంట్లో వీటి సబ్ వీటి షేర్ ఎంత అనేది ఇప్పుడు మ్యాటర్. ఓకేనా, అయితే చూడండి, ఇండస్ట్రియల్ సెక్టార్లో మ్యానుఫ్యాక్చర్ సబ్ సెక్టార్గా ఉన్న మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, ఎందుకంటే 56.9% ఆఫ్ ద షేర్ ఏది ఉందో మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుంచే వస్తూ ఉంది. ఓకేనా, ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి ఏమైతే మొత్తం ఇన్కమ్ జనరేట్ అవుతుందో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 రూపీస్ ఆఫ్ ఇన్కమ్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్ 100 రూపీస్ ఆఫ్ ఇన్కమ్ అనేది మనకు ఇండస్ట్రియల్ సెక్టార్ నుంచి జనరేట్ అయితే, ఆ 100 రూపీస్ ఇండస్ట్రియల్ సెక్టార్లోని ఏ సెక్టార్ నుంచి జనరేట్ అవుతున్నాయంటే అందులో 56.9 అంటే దాదాపు 57 రూపీస్ మనకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనే దాని నుండి జనరేట్ అవుతుంది. ఎవ్రీథింగ్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టారే కదమ్మా. చూడండి, ఈ బోర్డు తయారైంది, ఈ పెన్ తయారైంది, రిమోట్ తయారైంది, మీ ఇంట్లో ఉన్న టీవీ తయారైంది, మీ చేతిలో ఉన్న ఫోన్ తయారైంది, ఎవ్రీథింగ్ ఆల్ దట్ కమ్స్ అండర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. అవునా కదా, ఏదైతే మనం ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు దాన్ని మనం వీ కాల్ ఇట్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. కాబట్టి ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుండి ఇండస్ట్రియల్ సెక్టార్లోని సబ్ సెక్టార్స్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది ఇండస్ట్రియల్ సెక్టార్లో హైయెస్ట్ షేర్ ఇస్తూ ఉంది. ఓకేనా, ఈజీగా క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ ఇలా రావచ్చు, దాట్ అమాంగ్ ది ఇండస్ట్రియల్ సెక్టార్స్ సబ్ సెక్టార్స్ విచ్ సబ్ సెక్టార్ హ్యాస్ ప్రామినెంట్ రోల్ అని చిన్న క్వశ్చన్ అడిగిన అనుకోండి, ఏ సబ్ సెక్టార్కి ప్రామినెంట్ రోల్ ఉంది. అఫ్ కోర్స్ అన్ని సెక్టార్స్కి ప్రామినెంట్ రోల్ ఉంటుంది, బట్ అన్నిటికంటే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్. ఏ సబ్ సెక్టార్ ఎక్కువ షేర్ ఇస్తుంది అని అడగవచ్చు, ఏ సబ్ సెక్టార్ ఒక షేర్ ఇచ్చి నంబర్స్ ఇచ్చి మనల్ని గుర్తించమనొచ్చు. కాబట్టి దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ నుండి 56.9% రాగా కన్స్ట్రక్షన్ సెక్టార్ ఏదైతే ఉందో, ఈ కన్స్ట్రక్షన్ సెక్టార్ నుండి 19.9% రేజ్ అవుతూ ఉంది. ఓకేనా, 19.9% షేర్ అనేది మనకు కన్స్ట్రక్షన్ సెక్టార్ నుండి కనిపిస్తూ ఉంది. తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్ నుండి 14.7% గ్రోత్ రేట్ మనకు షేర్ కనిపిస్తూ ఉంది. ఎట్ ద సేమ్ టైం ఎలక్ట్రిసిటీ అండ్ యూటిలిటీస్ నుండి 8.5% ఎంత 8.5% మనకి ఇక్కడ షేర్ కనిపిస్తూ ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే మ్యానుఫ్యాక్చర్ అవుట్ ఆఫ్ ది ఈ 100 రూపీస్లో ఈ 100 రూపీస్ ఇన్కమ్ ఏదైతే ఇండస్ట్రియల్ సెక్టార్లో జనరేట్ అయిందో దాంట్లో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ 56.9% ఇవ్వగా, తర్వాత కన్స్ట్రక్షన్ సెక్టార్ 19.9% ఇస్తుంది, తర్వాత మైనింగ్ అండ్ క్వారింగ్ నుండి 14.7% ఇవ్వగా, ఎలక్ట్రిసిటీ అండ్ అదర్ యూటిలిటీస్ ఏవైతే ఉన్నాయో 8.5% కాగా వీటి షేర్ అనేది ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఎగ్జామ్లో ఇండస్ట్రియల్ సెక్టార్లోని సబ్ సెక్టార్ అయిన ఎలక్ట్రిసిటీ యొక్క వాటా ఎంత అని మనకి క్వశ్చన్ అడిగితే 8.5 అవుతుంది, లేదా ఇండస్ట్రియల్ సెక్టార్లోని సబ్ సెక్టార్ అయిన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క వాటా ఎంత అంటే 56.9% అవుతుంది. ఇండస్ట్రియల్ సెక్టార్లోని సబ్ సెక్టార్స్లో అన్నిటికంటే తక్కువ వాటా ఉన్న సబ్ సెక్టార్ ఏంటిది అని మనకు క్వశ్చన్ అడిగితే ఎలక్ట్రిసిటీ సెక్టార్ అవుతుంది. తర్వాత ఇండస్ట్రియల్ సెక్టార్లోని సబ్ సెక్టార్స్లో అన్నిటికంటే ఎక్కువ షేర్ ఉన్న సబ్ సెక్టార్ ఏంటంటే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ అనేది అవ్వడం జరుగుతుంది. ఓకేనా, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యు నౌ. ఎస్, డిస్ట్రిక్ వైజ్ యూనిట్స్ అప్రూవ్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ ఎంప్లాయీస్ ఫ్రమ్ టీఎస్ఐ పాస్. ఓకేనా, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక ఇండస్ట్రియల్ పాలసీని మెయింటైన్ చేస్తున్న స్టేట్ ఏంటంటే కేవలం అది తెలంగాణ స్టేట్ మాత్రమే. ఈ టీఎస్ఐ పాస్ అనేది ఏదైతే ఈ తీసుకొచ్చి ఈ యాక్ట్ ప్రకారం ఓన్లీ 15 డేస్లో మనకు ఇండస్ట్రియల్ లైసెన్సింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ఓకేనా, 15 డేస్లో కనుక లైసెన్స్ని అప్రూవ్ చేయకుంటే ఆ కన్సర్న్డ్ బ్యూరోక్రాట్ ఎవరైతే ఉంటారో, ఆ కన్సర్న్డ్ అధికారి ఎవరైతే ఉంటారో అతని మీద అతనికి పనిష్మెంట్ కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. అంటే దేశంలో ఎక్కడ లేదు, ఎందుకంటే ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేయడమే తెలంగాణ గవర్నమెంట్ యొక్క ముఖ్య ఉద్దేశం. అవునా కదా, కాబట్టి ఆ ఒక మంచి పాలసీ తీసుకొచ్చి ఆ పాలసీని కరెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల తెలంగాణలో ఎన్నో చాలా ఒక కొన్ని వేల స్టార్టప్స్ అనేటివి రావడం జరుగుతూ ఉంది. తర్వాత మెనీ ఎంఎన్సీస్ ఆర్ కమింగ్ టు ఇండియా, లైక్ గూగుల్ కావచ్చు, అమెజాన్ కావచ్చు, ఓకేనా, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇట్లాంటి ఎంఎన్సీస్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ కంపెనీస్ కూడా తెలంగాణకు రావడం అనేది టీఎస్ఐ పాస్ వల్లనే. ఓకేనా, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ఇప్పుడు మనం ఏ డిస్ట్రిక్ట్కి
ఏ డిస్ట్రిక్ట్ కి ఎన్ని యూనిట్స్ అనేది టిఎస్ ఐపాస్ కింద అప్రూవ్ అవడం జరిగింది అనేది మనం చూద్దాం రైట్ ఇక్కడ చూసినట్లయితే మనకి హైయెస్ట్ నంబర్ గా చూసుకుంటే మనకి మేడ్చల్ మల్కాజ్గిరి ఏదైతుందో ఈ మేడ్చల్ మల్కాజ్గిరి డిస్ట్రిక్ట్ కి 3805 యూనిట్స్ అంటే ఇండస్ట్రీస్ ఓకేనా 3805 ఇండస్ట్రీస్ అనేది అప్రూవ్ అవడం జరిగింది ఎక్కడికి మేడ్చల్ మల్కాజ్గిరి తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్న డిస్ట్రిక్ట్ ఏంది అంటే సంగారెడ్డి సంగారెడ్డికి 1410 డిస్ట్రిక్ట్స్ ఓకేనా సారీ 1410 యూనిట్స్ అప్రూవ్ అవడం జరిగింది కరీంనగర్ డిస్ట్రిక్ట్ ఏదైతుందో ఈ కరీంనగర్ డిస్ట్రిక్ట్ కి 1273 ఓకేనా 1273 యూనిట్స్ అప్రూవ్ అవడం జరిగింది రంగారెడ్డి ఏదైతుందో రంగారెడ్డికి 1137 యూనిట్స్ అంటే 1137 యూనిట్స్ అండ్ జగిత్యాల 790 యూనిట్స్ దీస్ ఆర్ ది టాప్ 5 డిస్ట్రిక్ట్స్ విచ్ గాట్ యూనిట్స్ అండర్ టిఎస్ ఐపాస్ అంటే టాప్ 5 డిస్ట్రిక్ట్స్ ఇవి ఉన్నాయి లాస్ట్ 5 కనుక చూసినట్లయితే మనం జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ కి 91 అప్రూవల్స్ రావడం జరిగింది ఓకేనా 91 యూనిట్స్ అనేది మనకి జోగులాంబ గద్వాల డిస్ట్రిక్ట్ లో టిఎస్ ఐపాస్ కింద సెటప్ చేయడం జరిగింది వనపర్తి డిస్ట్రిక్ట్ కి టోటల్ 77 అప్రూవల్స్ రైట్ నెక్స్ట్ ములుగు 57 నారాయణపేట్ 49 అండ్ హైదరాబాద్ 32